దావీదు యోనాతాన్ యొక్క ఫ్రెండ్షిప్ నచ్చింది. రోజా ఆంటీ గారు చెప్పారు, దాంట్లో దావీదు యోనాతాన్ యొక్క ఫ్రెండ్షిప్ చాలా బాగుంది. యేసయ్య మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి పరలోక భాగ్యాన్ని కాదని మనలను పరలోకానికి చేర్చడానికి ఈ లోకానికి వచ్చారు. మన కోసం సిలువలో రక్తం కార్చారు. మనల్ని దాసునిగా కాకుండా స్నేహితురాలుగా చేసుకున్నారు. నా కోసం ప్రేర్ చేయండి, మా కుటుంబం కోసం ప్రేర్ చేయండి. అందరికీ ఎందు భయభక్తులు కలిగి మాట తప్పకుండా ఆయన ఎందు లోబడి ఉన్నాడు. అట్టి వల్ల నేను కూడా జీవించాలని, ఆయన ఎందు నిరీక్షణ కలిగి జీవించాలని నా కొరకు ప్రార్థించేయండి. నాలోని కలిస్తాలు పోకిరి మాటలు లేకుండా దేవుని ఎందు తగ్గించుకొని అందరి ఎదుట గొప్పగా నేను జీవించాలి. నా చదువుల్లో నేను బ్రతికే విషయంలోనే కానివ్వండి, దావీదు వల్ల నేను కూడా పోలి జీవించాలి. అటు వల్ల నేను కూడా తగ్గించుకొని గమ్యం చేరే అంతవరకు ఏ సాక్ష్యాలు నేను ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలని, నా కుటుంబంలో నేను మంచి పేరుతో వర్తిల్లాలని, నేను దేవుని ఎదుట భయభక్తులు కలిగి ప్రతినిత్యం ఆయన స్తుతించబెట్టిగాను బ్రతకాలని నేను మీ అందరినీ ప్రార్థించేయమని అడుగుతున్నాను. ఈ కొద్ది సాక్ష్యం దేవుని హృదయంలో మలుచుకోవాలని. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను 8th నుంచి వచ్చాను. నాకు దావీదు సౌలు కథ ఎంతో నచ్చింది. సౌలును చంపడానికి 2 సార్లు అవకాశం దొరికినప్పటికీ దావీదు చంపకుండా, దేవుడు అభిషేకించిన వాడు కాబట్టి చంపకుండా వదిలేశాడు. అలాగే దేవుడు పగ తీర్చుకుంటా నా పని, మీరే పగ తీర్చుకోవద్దని చెప్పాడు. ఎవరినో పగ తీర్చుకోకూడదని నాకు తెలిసింది అప్పుడు. కాబట్టి పగ తీర్చుకుంటే దేవుడి పని కాబట్టి నేను ఎవరి మీద క్యూర్ చేయకుండా ఉండినట్లు నా కోసం ప్రార్థన చేయండి. అందరికీ ప్రైజ్ లాడ్. నా పేరు డి పూజిత. నేను 8th నుంచి వచ్చాను. నేను 7th క్లాస్ పూర్తయి 8th క్లాస్కి వచ్చాను. నేను అమెరికా మైకిల్ స్టోరీ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని పనికి వెనకడుగు వేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా దేవుని పనిని ముందుకు సాగించింది. అలాగే నేను కూడా దేవుని పనికి ముందుకు సాగించాలని ఈ సిన్ని సాక్ష్యం చేయించిన కాక నా కోసం అందరు ప్రార్థించేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను నందిగామ్ నుంచి వచ్చాను. నా పేరు హవిల ప్రశాంతి. నేను ఎమికార మైకిల్ కథ ద్వారా నేను అందరికీ సహాయం చేసే గుణాన్ని నేర్చుకున్నాను. దేవుడి ఆజ్ఞను ఎమికార మైకిల్ తప్పకుండా పాటించింది. కనుక ఎమికార మైకిల్ దేవుని చేత అభిషేకించబడింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగా. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు డి జాస్మిన్. నందిగామ నుంచి వచ్చాను. 7వ తరగతి పూర్తయి 8వ తరగతి చదవాలనుకుంటున్నాను. ఎమికార మైకిల్ 3 సంవత్సరాల వయసు నుంచే ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. నేను 8వ తరగతికి వెళ్తున్నా కూడా రోజు ప్రార్థన చేసుకోవటం అలవాటు చేసుకోలేదు. ఆ కథ విన్నప్పటి నుండి నేను రోజు ప్రార్థన చేసుకోవటం నేర్చుకున్నాను. అలాగే అందరికీ దేవునికి లోబడి ఉండటం కూడా నేర్చుకున్నాను. సురేష్ బాబు కోనపల్లి. దేవుని నన్ను ఎందుకు సూచించిన కథ ప్రకారంగా నన్ను సాక్ష్యంగా ఏర్పరచుకున్నాను. ఏసయ్య దావీదు గొర్రెల కాపురి అయినప్పుడు నన్ను సాయం చేశారు. ఏసయ్య మీదుగో నమ్ముకున్నాను. ఏసయ్య మీదుగో సాయం చేసినందుకు సార్ నా కోసం ప్రార్థన చేయండి. మా కుటుంబం కోసం కూడా ప్రార్థన కోనపల్లి. నా పేరు ప్రసన్న కుమార్. నేను బల్సిపాడు గ్రామం నుండి వచ్చాను. దేవుడు నిన్ను నన్ను ఎందుకు సృజించాడు? దేవుడు ఆయన సంకల్పం చొప్పున మనల్ని సృజించాడు. కావున మనం ఆయన సంకల్పంలోనూ మనం నెరవేర్చాలి. అందరము ఆయన మాట వినాలి. ఆయన ఆజ్ఞను అతిక్రమించకూడదు. కావున ఈ సాక్ష్యం యేసు ప్రభు దీనికి ఆశీర్వదిస్తుంది కాదు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు శ్వేత. నేను నందిగామ నుంచి వచ్చాను.
నాకు క్లోజింగ్ లెసన్స్ రెండు బాగా నచ్చాయి. దేవుడు నాతో ఎమ్కా మైకేల్ స్టోరీ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. తను ఎలా అయితే చిన్నపిల్లల్ని రక్షించి వారిని ఆత్మీయంగా నడిపించిందో నేను కూడా ఇతరుల్ని ఆత్మీయంగా నడిపించాలని, అలాగే యానటను లూసీని ఎలా అయితే శత్రువులుగా ఉన్నవారు మిత్రులుగా మారారో నేను కూడా మా ఫ్రెండ్స్ ఎవరైనా శత్రువులు ఉంటే వారిని కూడా మిత్రులుగా చేసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేయలాగిన ప్రార్థించండి. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థించండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నా పేరు జితిన్ కుమార్, నేను 9th క్లాస్ చదువుతున్నాను. దావీదు గొలియా తన పాఠం ద్వారా దేవుడు నన్ను నాతో మాట్లాడాడు. దావీదు అంత బాలుడైన దావీదు 6 మూరలెత్తున్న గొలియాతను హతమార్చి చంపాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. నేను అంతే భయభక్తులు కలిగి ఉంటాను కోరుకుంటున్నాను. నా కోసం ప్రార్థించేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు డి రోహిణ్ ప్రసాద్. నేను నందిగం నుంచి వచ్చాను. దావీదు యేసు ప్రభు దావీదును చేసినట్టు మహారాజుగా నన్ను మా నాయనమ్మ పాస్టర్ మా నాయనమ్మ వంటిలో యేసు ప్రభు మా నాయనమ్మతో చెప్పాడు. ఇంకో నేను నన్ను పెద్ద అయిన తర్వాత పాస్టర్ చేస్తా అని చెప్పాడు. అయితే నేను కూడా పెద్ద అయిన తర్వాత పెద్ద పాస్టర్ అవ్వాలని నా కోరిక. అలాగే నేను టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు అందరు పెద్ద పెద్ద కటాస్ చేస్తుంటే నేనేమో చిన్న కటాస్ చేస్తా. అప్పుడు జూనియర్ కటాస్లో ఉన్నా. అయితే నాకు ఎంతో భయం వేసింది. అయితే దేవునికి అప్పుడు ప్రార్థన చేసుకొని నేను చిన్న కటాస్ చేసినందుకు నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. దేవునికి స్తోత్రం. థ్యాంక్స్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు రాజు. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను దావీదు యోనాతాను అనే పాఠం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. యోనాతాను రాజకుటుంబుడే కూడా గొర్రెల కాపురైన దావీదుతో స్నేహం చేశాడు. నాకు కూడా అంత మంచి మనసుని ఇవ్వాలని దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాను. మీరు కూడా నాకు ప్రార్థన చేయండి. నా పేరు కోట క్రాంతి కుమార్. నేను 5th క్లాస్ చదువుతున్నాను. నేను తోటల పని నుంచి వచ్చాను. నేను ఈ వివిఎస్లో 5 రోజుల నుంచిగా వస్తున్నాను. నేను ఈ వివిఎస్లో ఎన్నో పాటలు, కథలు, వాక్యాలు నేర్చుకున్నాను. దేవుడు నిన్ను నన్ను ఎందుకు సృజించినానో తెలుసుకున్నాను. దావీదు లాంటి మంచి మనసును కూడా తెలుసుకున్నాను. మంచి స్నేహం ఎలా చేయాలో దావీదు యోనాతానను చూసి తెలుసుకున్నాను. దావీదు యోనాతానం నుంచి తెలుసుకున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దేవుడు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు లావణ్య. నేను నందిగం నుంచి వచ్చాను. మా మమ్మీకి పొలం వెళ్తే కాలు విరిగినాయి. అప్పుడు బాగా ప్లేట్ చేసుకున్నాను. బాగా ఏడుకొచ్చింది. మమ్మీ తాకేసరికి బాగా ఏడుకొచ్చేసింది. మమ్మీకి ఆపరేషన్ చేయడానికి డబ్బులు కావాలన్నాను. అప్పుడు డబ్బులు లేస్తుతిలో ఉన్నాము. అప్పుడు దేవుడు డబ్బు దయచేసి మమ్మీకి ఆపరేషన్ అయ్యింది. నార్మల్గా ఉంది. అందరూ ఎలా నడుస్తుంది కొద్ది సాక్షి మీ అందరికీ చెప్పుకోవాలని వచ్చాను. ఇక నా కుటుంబాన్ని గురించి మీరు ప్రార్థన చేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు నర్మద. నేను జహోషమ్మ మండుకుడి నుంచి వచ్చాను. దేవుడు నాతో 8th లెసన్ ద్వారా మాట్లాడాడు. తిరిగి పొందిన సంతోషం. నేనైతే దేవుడి అందు ఎప్పుడూ సంతోషంగా ఉండేదాన్ని కాదు. అలాగే దేవుడు నేను అయితే రక్షింపబడ్డాను. కానీ నాలో చాలా లోపాలు ఉండేవి. నేనైతే ఎవరిని ఎక్కువ ఇష్టపడేదాన్ని కాదు. అలాగే నేను బాగా అవిశ్వాసంతో ఎక్కువ సహవాసం చేసేదాన్ని. కానీ వారంటే వారు చేసే కార్యాలు అంటే నాకు ఇష్టం ఉండేవి కాదు. దేవుడు నాతో ఏ అధ్యాయం ద్వారా మాట్లాడాడు అంటే కొరింది 6 అధ్యాయం ద్వారా నాతో దేవుడు మాట్లాడాడు. విశ్వాసకి అవిశ్వాసకి పాలెక్కడిది అనే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నేనైతే వారితో బాగా పోల్చుకునేదాన్ని. నేను దేవుడు నమ్ముకున్న బిడ్డని అని నేను మనసులో బాగా గర్వించేదాన్ని. దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో బాగా మాట్లాడి నాకు బాగా బుద్ధి చెప్పాడు. ఇక నుంచి నేను గర్వించకుండా నేను ఆత్మీయంగా అభివృద్ధి పొందలాగిన నా కొరకు ప్రార్థన చేయండి. మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయమని. తమను విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను. Hebrews 13:5 ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. Ephesians 4:32 నిన్ను అలా నీ పొరుగు Luke 10:27 తన ప్రాణంను ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనెను. Yohanu 12:25 చురుకుగానుండుట గొప్ప భాగ్యము. Psalm 12:27 ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను అభిధేయుడను కాను. Apostle 20:19 బుది అంతముల వరకు నాకు సాక్షులై ఉండిరి. Apostle 1:8
ఒకడు దయ కలిగి కరుణా రుద్రై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడు. ఎఫెసీ 4:32. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమింపవలను. లూకా 10:27. తన ప్రాణము ప్రేమించు వారు దానిని పోగొట్టుకొనును. యోహాను 12:25. చురుకుగా నుండిట గొప్ప భాగ్యము. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు ఉషారాణి, నేను రామన్నపేట నుంచి వచ్చాను. 3 రోజులుగా నేను ఈ విబిఎస్ క్లాసులకి ప్రజెంట్ అవుతున్నాను. ఇక్కడ దేవుడు చేసిన మేలులు ఎన్నో నేను తెలుసుకున్నాను. ఆయనలో ఉన్న సద్గుణాలను నేను తెలుసుకున్నాను. ఆయనలాగా నేను లేనే అని చాలా బాధపడ్డాను. దేవుడు, నీవు కూడా అలా ఉంటే నీకెన్నో ఆశీర్వాదం దయచేస్తానని దేవుడు ఆ లెసన్స్ ద్వారా నాకు తెలియచెప్పాడు. సో నేను కూడా ఎటువంటి కోపము లేకుండా ద్వేషము కానీ ఇతరులకి సహాయం చేసేదానిలాగా ఉండాలని, నా గురించి, నా కుటుంబం గురించి, నా కుటుంబము, నేను దేవుడిలో వర్ధిల్లాలని ప్రతి ఒక్కరూ నా కోసం ప్రార్థన చేయండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. భక్తితో కూర్చుంటాం, భక్తితో కూర్చుంటాం. ఇంకా మాట్లాడుతున్నారు టీచర్స్, ఎవరైనా సాక్ష్యం చెప్పాలంటే రండి. ఏ పరిస్థితి నుంచైనా దేవుడే మనల్ని విడిపించేదని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మనుషులపై ఆధారపడకూడదు, దేవుని వైపే చూడాలి. దేవుడే మన పరిస్థితుల నుంచి విడుదల చేస్తాడని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అదేవిధంగా ఎమి కథ ద్వారా కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఏంటంటే, ఎమి తన చిత్తము కాదు, దేవుని ప్రణాళిక ఎలాగున్నదో అలాగే జరుగుతుందని మాట్లాడుతూ వచ్చాడు అన్నమాట. ఆ విధంగా దేవుని చిత్తం తెలుసుకొని ముందుకు సాగటకు నా కొరకు, నా కుటుంబం కొరకు అందరూ ప్రార్థించమని, నాకు ఇచ్చిన బాధ్యతను కూడా సక్రమంగా నివర్తించటకు మీరందరూ నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థించమని కోరుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీ అందరికి నా వందనాలు. భయం ఎందుకంటే, నేను చేసేటువంటి ఉద్యోగంలో హెల్త్ డిపార్ట్మెంట్లో మాకు వరుసగా 6 డేస్ ఇవ్వాలన్నా వాళ్ళకి ఎంతో బాధకరం అన్నమాట. నా సెలవులు నేను పెట్టుకున్నా సరే వాళ్ళకి ఎంతో కష్టం, నువ్వెన్ని సెలవులు పెడతావు అంటారు. మళ్ళీ మాకు ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఇగో ఈ డేస్లో మీరు సెలవు పెట్టకూడదు అనేటువంటి కొన్ని సమస్యలు నాకుంటాయి. అయితే నాకు ఎప్పుడైనా సరే ప్రతి విబిఎస్లో అమ్మో నాకు భయం అన్నమాట, అమ్మో సెలవు ఇస్తారో ఎవరో ఏంటని ఎంతో భయం. అయితే అన్న లెసన్ ఇవ్వగానే కూడా అసలు ఈ లెసన్ అప్పుడు నాకేమైనా ఆటంకం వస్తుందేమో, నన్ను అర్జెంటుగా మరి రమ్మని కవర్ చేస్తారేమో నాకెంతో భయం. అయినా సరే దేవుని మీద ఆధారపడి ప్రభు నువ్వే నాకు సహాయం చేయాలి, నువ్వే నాకు సెలవు ఇవ్వాలి అని చెప్పి నేను ప్రార్థించుకున్నప్పుడు దేవుడు నాకు ఎంతో సహాయం చేసి తరుణం ఇచ్చేవాడు అనమాట. పోయి సంవత్సరం అయితే నాకు ఈ రోజున ఇట్లా సాక్ష్యం చెప్పే తరుణం దేవుడు నాకు ఇవ్వలేదు. ఎందుకంటే 4 డేసే నాకు ఇచ్చాడు. ఈ సంవత్సరం అయితే దేవుడు నాకు 5 రోజులు ఇచ్చాడు అనమాట. అయితే నాకు ఇచ్చిన లెసన్లో, జూనియర్ ఫస్ట్ లెసన్లో, దేవుడు నిన్ను నన్ను ఎందుకు సృజించాడు అనేటువంటి ఒక పాఠాన్ని నేను చెప్పే పిల్లలకు చెప్పడమే కాదు, నాకు కూడా దేవుడు నన్ను ఏ విధంగా, ఏ ప్రణాళిక చొప్పున, ఏ విధంగా నన్ను సృష్టించాడు, ఎందుకు మరి దేవునికి నేను ఎంతకి ఏం చేస్తున్నాను, దేవుని పట్ల నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను నెరవేరుస్తున్నానా, ఆయన నాకు ఇచ్చినటువంటి యొక్క ఆ పరిచర్యలు నేను పొందడానికి నేను ముందుకు సాగుతున్నానా లేదా అనేటువంటి క్వశ్చన్ నాకు చాలా బాధగా అనిపించింది, నాకు ఎంతో సంధించింది అనమాట. ఆ యొక్క లెసన్ ద్వారా నేనే పరీక్షించుకోవాల్సి వచ్చింది అనమాట. దేవుడు ఏదో మనల్ని సృష్టించే ముందే మనల్ని ఏర్పాటు చేసి ఏ దృష్టితో, ఏ ఉద్దేశం చేత ఆయన సంకల్పం నిర్ణయించే మనల్నికి సృష్టిస్తాడు అనేది నేను బిడ్డలకు వివరించాను. అదే నేను పరీక్షించుకున్నా, ఎట్లా మరి నేను అసలు నన్ను ఏ విధంగా దేవుడు ఎందుకు సృష్టించాడో, మరి దాన్ని నెరవేర్చడానికి నాకు సహాయం చేయం ప్రభువా అని చెప్పి నేను ఎంతగానో దానికోసం నేను ఎంతో దేవుడు నాకు ఎంతో సహాయపడ్డాడు. మరి మైకేల్ చేసిన ఆ యొక్క ఎమికా మైకేల్ స్టోరీ కూడా నా దాంట్లోనే ఉంది. అయితే దాంట్లో కూడా మరి ఆమె కోరుకున్నది, మరి మనకిచ్చిన వాగ్దానంలో ఫస్ట్గా మనకి నెరవేరదు కానీ ఎప్పటికైనా సరే దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అనేది కూడా నేను నేర్చుకున్నాను అనమాట. అదేవిధంగా సౌలు ఏ విధంగా అవిధేయత కలిగితే తను ఎంత నష్టపోయాడో, మరి దావీదు విధేయత వలన ఎంతో కృతజ్ఞత రాలి నా కోసం ప్రార్థన. అందరికీ ప్రైజ్లాడండి. నేను ఈ సంవత్సరం అసలు విబిఎస్ పరిచర్య చేయలేనేమోనని నేను ఎంతో నిరాశపడా.
నేను గ్రూప్ టీచర్గా కేజీ వాళ్ళ గ్రూప్ టీచర్గా పనిచేశాను. ఈ సంవత్సరంలో పరిచర్య చేయలేను అని ఎంతో నిరాశతో ఉన్నా. ఎందుకంటే మీకు పరిస్థితి అంత తెలుసు. నా భర్తకి మరి థైరాయిడ్ ఆపరేషన్ అయింది. మరి ఈ నెలలో టాబ్లెట్స్ ఆపాలి, ఆపితే చాలా ఇబ్బందిగా ఉంటుందమ్మని డాక్టర్ గారు చెప్పినప్పుడు నేను ఎంతో నిరాశపడ్డా. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఈ నెల కాదులేమ్మా వచ్చే నెల ఆపాలి, ఇప్పుడు అవసరం లేదని చెప్పిన తర్వాత నేను ఎంతో సంతోషించాను. నేను ఎంత నిరాశపడినప్పుడు దేవుడు నాకు వచ్చిన ప్రతి అనుకూల పరిస్థితుల్లో నుంచి దావీదు గారికి ఎలాగ తనకు వచ్చిన పరిస్థితుల్లో అన్నింటిలో నుంచి ఎలా విజయాన్ని ఇచ్చాడో, నాకు వచ్చిన ప్రతి పరిస్థితుల్లో దేవుడు నాకు కృపనిచ్చి మరి మొన్నటి దినం కూడా మా బావగారు చనిపోయినప్పటికీ ఒక దినం పరిచర్యలో పాల్గొనలేని దానిగా ఉన్నందుకు దేవుడు నన్ను క్షమించాలని, మరి నా కుటుంబం కొరకు నా కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ లాడ్ అందరికీ, ప్రైజ్ లాడ్. దావీదు యోనాతాను యొక్క ఫ్రెండ్షిప్ ద్వారా దేవుడు కూడా మనతో ఫ్రెండ్షిప్ చేయాలని ఈ లోకానికి వచ్చాడని పిల్లలందరికీ, జూనియర్స్ అందరికీ మరి ఒకసారి చెప్పడానికి నాకు దేవుడు మరి ఒకసారి అవకాశాన్ని ఇచ్చాడు. అయితే జూనియర్ పిల్లలు మొత్తం కూడా దేవునితో స్నేహం ఎవరు చేస్తారు? మరి దేవుడు ఉదయకాల సమయంలో మీ వద్దకు వచ్చాడంటే చాలామంది చేతులెత్తారు. వినాలి, వాళ్ళందరూ కూడా దేవుడిని స్నేహితుడిగా మీరు ఇంటికి తీసుకుని వెళ్తున్నారు కాబట్టి దేవుడితో ప్రతిరోజు ఉదయం ప్రార్థించి దేవునితో మాట్లాడండి. మరి మీ స్నేహితుడిని జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించును గాక. ఇంకా ఎవరండి? టీచర్స్, టీచర్స్ ఎవరైనా ఉన్నారా? ఇంకా విబిఎస్ జరుగుతుంది అని చెప్పేసి ఏలి అంకుల్ నాకు చెప్పినప్పుడు తప్పకుండా ఈ విబిఎస్కి వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచన చేసినాను. నాతో పాటు మా సంఘంలో ఉన్నటువంటి పిల్లల్ని తీసుకుని వెళ్ళాలని చెప్పేసి నేను ఆశ పడుతూ వచ్చినాను. వెంటనే అంకుల్కి ఫోన్ చేసేసి, అంకుల్ నాతో పాటు కొంతమంది పిల్లలు వస్తారు తీసుకొని రమ్మంటారా అని చెప్పేసి అడిగాను. అడిగితే అంకుల్ తప్పకుండా తీసుకొని రమ్మని చెప్పినాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ని అడిగి కొంతమంది పిల్లల్ని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. దాదాపు ఒక 15 మంది మేము వచ్చినాము ఇక్కడికి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రూప్ టీచర్గా సీనియర్లో నన్ను కూర్చోబెట్టారు. అయితే సీనియర్లో నేను కూర్చున్న తర్వాత లెసన్స్ నేను విన్నప్పుడు యోసేపు యొక్క జీవితం ద్వారా దేవుడు ఎంతో చక్కని విధానంలో నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఈ యొక్క విబిఎస్ దినాల్లో బేతేల్లో మా యొక్క సంఘస్థులతో యవనస్తులతో కలిసి నేను ఇక్కడ రావడం అనేది నాకు మాత్రమే కాకుండా నాతో వచ్చినటువంటి వారికి ఎంతో ఈ యొక్క విబిఎస్ ఉపయోగకరంగా ఉందని నేను నమ్ముతూ ప్రభు నేను స్తుతిస్తూ ఉన్నాను. సహోదరుల ఐక్యత కలిగి ఉంటా ఎంతో మనోహరం, ఎంతో మేలైన అంశం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నిజంగా చాలా సంతోషము. మరి సహోదరుల ఐక్యత కలిగి ఉండడం అనేది లోకంలో నేను చూశాను, కానీ ఇక విబిఎస్లో ఈ బేతలు పరిచర్య ద్వారా, మరి అసలు ఈ బేతలు ఇక విబిఎస్ పరిచర్య ఎంత చక్కగా ఈ 5 దినాలు పిల్లల్ని మరి అందరూ కూడా కలిసి ఉమ్మడిగా పనిచేస్తుంది, ఎవరు డ్యూటీ వాళ్ళు చక్కగా చేస్తుంటే సంఘములో ఉన్న ఐక్యత, సహోదరుల ఐక్యత ఎంతో అందంగా, ఎంత ఆకర్షణీయంగా, ఎంత సంతోషంగా ఉంటుందని మరి నేను సంఘంలో మరి ఫస్ట్ టైం చూస్తున్నానండి. నేను ఇప్పుడు ఇది 3వ విబిఎస్, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 4వ విబిఎస్ ఇది. ఈ గడిచిన 3 విబిఎస్ల కంటే కూడా ఈ విబిఎస్ సూపర్బో జరిగింది అని నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా చక్కగా అసలు ఎవరు డ్యూటీలు వారు ఎండ వేడి నుంచి కూడా లెక్క చేయకుండా అందరూ కూడా చక్కగా ఐక్యతతో కలిసి పనిచేశారు. ఇది మాత్రం నాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని, మరి ముఖ్యంగా మరి అనేక దినాలు మర్చిపోకుండా నిలబెట్టే విధంగా విబిఎస్ జరిగిందని సంతోషిస్తున్నానండి. చక్కగా మరి జరిపించిన ఇక సంతోషకరమ శుభదారమను బట్టి మీ అందరు కూడా ప్రజలు చెబుతున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్.